స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. రీసెంట్ గా మొన్న జరిగిన గొడవలప్పుడు నేను నాకు జరిగిన అన్యాయం పట్ల మాట్లాడడం జరిగింది. అదే విధంగా తను తగ్గించుకొని క్షమాపణ చెప్పడానికి ఎమ్మెల్యే గారు గ్రామానికి రావడం జరిగింది. అదే విధంగా మళ్ళీ తర్వాత కూడా నేను మరి నా 5వ సంవత్సరం రాజకీయ జీవితాలలో ఆర్థిక అది గ్రామ అభివృద్ధి కార్యక్రమాల కొరకు మరి ఎలాంటి నిధులు కూడా ఇవ్వలేదు. మరి ఎప్పుడు ఇస్తారు, ఎట్లా ఇస్తారు, మరి గ్రామంలో ఉన్న ప్రజలకి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం నాకుంది కదా. మీరంటూ ఒక పని చేయాలి, మీ తరఫున అంటూ ఒక పని ఉండాలి అంటే మీరు ఒక పని ఇవ్వాలి, నేను ఒక పని చేయాలి, నా గ్రామంలో ఉన్న ప్రజలకి చెప్పాలి అనే ఒక అంశం మీద నేను మాట్లాడడం జరిగింది. 25 లక్షలు నేను గ్రామానికి ఫండ్ ఇస్తా అని చెప్పిండ్రు, తర్వాత మళ్ళీ ఇవ్వలేదు. మళ్ళీ నేను సమస్య గురించి రావడం జరిగింది. గ్రామ అభివృద్ధి కార్యక్రమాల కొరకు మాకు ఫండ్ ఇస్తలేడు అని నేను సోషల్ మీడియా ముందు మాట్లాడిన. అయితే ఇప్పుడు ఇచ్చిర్రు మరి, దానికి గ్రామ అభివృద్ధి కార్యక్రమాల కొరకు యాజ్ ఏ ప్రోటోకాల్ ప్రకారంగా నేను సర్పంచ్ని కాబట్టి ఖచ్చితంగా రిసీవ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ బాధ్యత నాకుంది. వ్యక్తిగతానికి రాజకీయాలకు సంబంధం లేదు, వ్యక్తిగతం వ్యక్తిగతమే, రాజకీయం రాజకీయమే. ఎందుకంటే 100% గ్రామానికి కూడా నేను న్యాయం చేయాలి కాబట్టి, గ్రామంలో ఉన్న కొన్ని పనులు చేయాలి కాబట్టి 25 లక్షల ఫండ్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ నేను 25 లక్షలు ఎక్కడైనా అప్పు తీసుకొచ్చి పని చేసిన తర్వాత నాకు డబ్బులు వస్తాయి. ఫస్టే నాకు 25 లక్షల రూపాయలు రావు నాకు, ఎందుకంటే ఇది కూడా నేను మీడియా ముందు చెప్పడం జరిగింది. నేను పర్సనల్గా తీసుకుంటలేను, గ్రామ అభివృద్ధి కార్యక్రమాల కొరకు తీసుకుంటున్నా, గ్రామంలో జరిగే పనుల కోసం మాత్రమే నేను తీసుకుంటున్నా ఈ యొక్క ఫండ్ కాబట్టి. మరి గ్రామ అభివృద్ధి కార్యక్రమాల కొరకు మరి ఎన్ని రోజులు కూడా నాకు సహకరించలేదు. ఇప్పుడు సహకరించినందుకు డాక్టర్ తాటికొండ రాజయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను ఇప్పటి నుండి. అభివృద్ధి కార్యక్రమాల కొరకు నేను నా ఎంతవరకు నేను చేయగలిగితే అంతవరకు చేయడానికి సిద్ధంగా ఉన్నా. అదేవిధంగా మీ సోషల్ మీడియా ద్వారా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. పర్సనల్ జరిగేటి పర్సనల్గా జరుగుతూనే ఉంటాయి, ఇది రాజకీయం కాబట్టి రాజకీయంగా ఉంటుంది. నేషనల్ ఉమెన్స్ కమిషనర్ ద్వారా నేను కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ దారి అదే, ఈ దారి ఇదే, దీనికి దానికి సంబంధం లేదు. గ్రామ అభివృద్ధి కార్యక్రమాల కొరకు ఇచ్చిన డబ్బులకును, నా వ్యక్తిగత సంబంధంలో ఉన్న నాకున్న సమస్యలకును దానికి దీనికి సంబంధం లేదు. దాని దారి దాందే, దీని దారి దీందే. ఎందుకంటే యాజ్ అ ప్రోటోకాల్ ప్రకారంగా నేను ఈ పని చేయాలి కాబట్టి నేను తీసుకోవాలి, తీసుకోవడం నా ధర్మం, నా బాధ్యత. అదేవిధంగా మీ సోషల్ మీడియా అందరి ముందు కూడా నేను ఒక ముచ్చట చెప్పాల్సింది ఒకటి ఉంది. అదేంటిదంటే, నా భర్త 7 లక్షల రూపాయలు నాకు తెలియకుండా వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చిండు. అదే 7 లక్షలు మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వాలి. అదే మీ సోషల్ మీడియా ద్వారా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలని నేను కోరుకుంటున్నాను. దానికి సమాధానం సోషల్ మీడియా అందరి ముందు కూడా చెప్పాలి. ఆయన ఏం అమ్ముకుంటాడో ఏం చేసుకుంటాడో నాకు సంబంధం లేదు. ఇల్లు అమ్ముకుంటాడా, ఇంకా కొన్ని మాకు ఫ్లాట్స్ ఉన్నాయి, కొన్ని చిన్న చిన్నవి, అంత పెద్ద పెద్ద ఆస్తులు ఏం కాదు. అవి అమ్ముకుంటాడా ఏం చేసుకుంటాడో తెలియదు, కానీ అవి అమ్మి లేదంటే ఎక్కడనైనా అప్పు తీసుకొచ్చైనా, లేకుంటే తన తాళ తాకట్టు పెట్టుకొని అప్పు తీసుకొచ్చైనా 7 లక్షల రూపాయలు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి, ఇవ్వాల్సిందిగా నేను సోషల్ మీడియా అందరి ముందు, నా భర్త ఇక్కడే మీ అందరి ముందు కూడా ఒప్పుకోవాలి. ఒప్పుకునే ధర్మం, బాధ్యత, నీతి, నిజాయితీ తనకుంది. ఎందుకంటే ఆత్మగౌరవాన్ని కాపాడడానికి నేను సమాజానికి వచ్చిన, కానీ డబ్బు తీసుకోవడానికి నేను సమాజానికి రాలేదని తెలియజెప్తున్నాను. ఇప్పుడు కూడా సోషల్ మీడియా ద్వారా అందరి ముందు చెప్తున్నా, నేను డబ్బు కోసం ఆశించలేదు, నేను డబ్బు కోసం ఖండించలేదు. కేవలం
ఆడవాళ్ళ పట్ల జరిగే అన్యాయాలు, అక్రమాలు, అబద్ధాలు ఇలాంటివి జరగొద్దు అనే ఒక విషయాన్ని నేను ఖండించడానికి మాత్రమే బయటికి వచ్చిన. ఆ 7 లక్షల రూపాయలు కూడా మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తాడు. ఫ్యూచర్లో నాకు నా పిల్లలకి ఎలాంటి సమస్యలు రావద్దు. ఎందుకంటే నేను ఈ సమాజంలో కొంతమంది వ్యక్తులను నేను నమ్మను. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి చాలా ఘోరాతి ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. రేపటికి రూపకం అనేది లేదు. ఈరోజు మాత్రం మనం ఎట్లా ఎంత నిజాయితీగా బతుకుతున్నామో అనేది అంతే నిజాయితీగా బతకాలి. రేపటి గురించి ఈరోజు ఆలోచించి తప్పు పని చేస్తే ఆవులు ఎల్లుండి మనం ఒకవేళ ప్రాణాలతో బ్రతికి ఉంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాంటి ఇబ్బందులు నేను రాజకీయాలలోకి వచ్చి నా పిల్లలకే కానీ నేనే కానీ ఎదుర్కోవాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేను. నేను ఆస్తులు అమ్ముకొని నా 5 తులాల బంగారం తాకట్టు పెట్టుకొని నేను గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఇప్పటివరకు కూడా, ఈరోజు వరకు కూడా అక్రమంగా అవినీతిగా ఏ ఒక్క రూపాయి కూడా నేను ఎక్కడి నుంచి కూడా తీసుకోలేదు. మీడియా ముందు అందరి ముందు చెప్తున్నా, నా ఇంట్లో నేను సంపాదించిన ఆస్తులు అమ్ముకొని నా ఒంట్లో రక్తం ఉన్నంత వరకు నేను ప్రతి ఒక్కరి దగ్గర నా భర్తే కానీ నేనే కానీ అప్పు తీసుకొచ్చి నా బంగారం తాకట్టు పెట్టుకొని నేను ఇంతవరకు నేను గ్రామాభివృద్ధి కార్యక్రమాల కొరకు నేను చేసిననే తప్ప ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా 1 రూపాయి లంచమో అవినీతిగా నేను ఎక్కడైనా 1 రూపాయి తీసుకున్నదంటూ నా జీవితంలో లేదు. కాబట్టి దయచేసి మీ అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది, మీకు తెలియచేయాల్సిన అవసరం నాకు చాలా ఉంది. కాబట్టి ఆ 7 లక్షల రూపాయలు కూడా తిరిగి వాళ్ళకి ఇవ్వడానికి సోషల్ మీడియా ముందు నా హస్బెండ్ మీ అందరి దగ్గర కూడా ఒప్పుకోవాలి. ఎప్పుడు కూడా నా ఒంట్లో ఊపిరున్నంత వరకు నిజాయితీగా బ్రతకడానికే నేను ప్రయత్నిస్తాను. నా పిల్లల జీవితాలు కూడా భవిష్యత్తులు కూడా నిజాయితీగానే ముందుకెళ్ళాలి తప్ప ఎక్కడ కూడా అవమానంతో నేను ఒక బిడ్డను కన్నాను అంటే నేను నా మా అమ్మ ఎక్కడ ఏ తప్పు చేయలేదు నీతిగా ఉంది అనే ఒక నా పిల్లలు గర్వంగా నన్ను కన్న తల్లిదండ్రులు గర్వంగా అదేవిధంగా నన్ను తోడబుట్టిన వాళ్ళు అదేవిధంగా నన్ను చేసుకున్న భర్త కూడా నా గురించి గర్వంగా చెప్పుకునేలాగా బ్రతకాలనుకుంటున్నాను. కాబట్టి ఇక మీదట కూడా నా మీద పడ్డ నిందలు మచ్చలు మరకలు అన్నీ పోవాలనే నేను సోషల్ మీడియా ముందు రావడం జరిగింది. కేవలం గ్రామ అభివృద్ధి కార్యక్రమాల కొరకే నేను డబ్బులు తీసుకున్న తప్ప పర్సనల్గా నేను తీసుకున్నవి కాదు, తీసుకోవట్లేదు కూడా. నాకు తెలియకుండా తీసుకొచ్చిన ఆ 7 లక్షల రూపాయలు కూడా మీ సోషల్ మీడియా అందరి ముందు నా భర్త ఇస్తాడు, ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇవ్వడానికి కూడా తను టైం పెడతాడు, దానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. సో ఇంతవరకు కూడా నాకు సహకరించి అడుగడుగున నాకు తోబుట్టులాగా నాకు మీరంతా రక్త సంబంధులలాగా అడుగడుగున నన్ను కాపాడుతున్న సోషల్ మీడియా అందరికీ అదేవిధంగా నా గురించి నన్ను అభినందించి నా గురించి పాజిటివ్గా ఆలోచించిన ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. మళ్ళా ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. ఏం జరిగిందో నాకు తెలియదు. పర్సనల్గా నేను కలవడానికి వెళ్ళాను. నా రాజకీయ జీవితంలో ఇప్పుడు నేను సర్పంచ్ అయ్యి ఇప్పుడు 5 ఇయర్స్ నేను రన్నింగ్ నేను అడుగు పెట్టిన. నా భర్త లేకుండా నేను గడప కూడా బయటికి దాటలేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఎటు వెళ్ళినా కూడా ఆయనను తీసుకునే పోతా. మరి ఆయన మర్చిపోయిందా, ఏం జరిగిందా, ఎట్లా జరుగుతుందా, వెనక జరిగే రాజకీయం ఏందా నాకు తెలియదు. గుర్తు చేసిన నా గ్రామాని కోసం పోరాడిన నా గ్రామాన్ని గెలిపించుకోవాలనుకున్నా ఈరోజు 100% నా గ్రామం కోసం పోరాడి నేను గెలిచినాను అనుకుంటున్నా. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఈరోజు వాళ్ళు తప్పు చేసినారు, వాళ్ళు ఇంకొకసారి ఏ ఆడపిల్ల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించొద్దు అట్లా పోద్దని అలా వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు చేసిన నేను. నాకు గర్వంగా ఉంది, ఎందుకంటే కొట్లాడి ఇప్పుడు వారం రోజుల నుండి ఆయన మర్చిపోయిందా, ఆయన గుర్తుందా లేదా, ఏం జరిగింది, ఎట్లయింది అనేది నాకు తెలియదు. కానీ కూడా గుర్తు చేసి నేను గ్రామం కోసం పోరాడి ఈరోజు 25 లక్షల నిధులు తీసుకొచ్చి నేను గ్రామానికి ఏదో సీసీ రోడ్లో లేదంటే ఇంకా ఏదైతే నా గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్గా తయారు చేద్దాం అనుకున్నా, ఏం లేదో అది 100% చేయడానికే నేను పోరాడిన. సక్సెస్ఫుల్గా చేస్తానని కూడా ఇప్పుడు అంటున్నా. వచ్చినందుకు కూడా ఒక వంతు నేను నీతిగా నిజాయితీగా ధర్మంగా గెలిచిన. మళ్ళీ కూడా నా గురించి తెలియక పర్సనల్గా 25 లక్షలు ఇచ్చిండేమో, పైసలు వచ్చినాయేమో, ఇంట్లో పెట్టుకున్నదేమో, హైదరాబాద్లో ఫ్లాట్ కొనుక్కున్నదేమో, జనగాంలో ఫ్లాట్ కొనుక్కున్నదేమో, 5 తులాల బంగారం కొనుక్కున్నదేమో, పైసల కోసం చేసిందేమో, లేదంటే పర్సనల్గా నిజంగానే ఇక ఏ పని చేయకుండా ఏది లేకుండానే 25 లక్షలు ఎమ్మెల్యే ఇంట్లో ఇంత పెట్టుకుంటుందేమో అని మాత్రం దయచేసి అనుకోవద్దు.
25 లక్షల రూపాయలు నేను అప్పు తీసుకొచ్చి అక్కడ పని చేసినాకనే నాకు ఈ డబ్బులు వస్తాయి. బిల్లు పెట్టుకుంటే ఫస్ట్ నేను పని చేసినాక బిల్లు పెట్టుకోవాలి, ఫస్ట్ వాళ్ళు నాకు డబ్బులు ఇయ్యరు. సమాజం ఎవరైతే గుడ్డిగా ఎడ్డిగా అనవసరంగా నరం లేని నాలుకలు తెలిసి తెలియక అసభ్యంగా సంస్కారం లేక నా పట్ల చెడుగా మాట్లాడుకుంటున్న ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది. నన్ను నిందలేసిన ప్రతి ఒక్కరికి దయచేసి మంచి అయినా చెడైనా చూసి మాట్లాడాలి, నిజమైన అబద్ధమైన విని మాట్లాడాలి. 100% ఇట్లాగే పోరాడతాం. అంటే పోలీస్ స్టేషన్లో మీ భర్త 20 లక్షల సీడీఏ నిధులు ఇచ్చేది కేసు వాపసు తీసుకుంటాము, మేము ఇద్దరితో డ్రాప్ అవుతామని మాట్లాడదాం. నా భర్త అట్లా మాట్లాడాడు, మీ సాక్షిని మాట్లాడాడు. ఎక్కడ పోలీస్ స్టేషన్? ఎప్పుడు? మొన్న. ఎక్కడ మాట్లాడిండు? ఏం రాత్రి మాట్లాడాడు కదా. ఏం మాట్లాడిండు? 20 లక్షల సీడీఏ ఫండ్.